యొక్క ఉదయకాల సమయంలో పాటల ద్వారా మనం ఆరాధించడానికి దేవుడిచ్చిన యొక్క సహాయానికి మిక్కలేని వందనాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క సమయంలో ఆరాధనకై దేవుడు మనల్ని ప్రేరేపించలాగున, ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించలాగున, నాతో కూడా 1 సమయంలో రాసిన పత్రిక 2:1-8 మనం మార్చి చదువుకుందామండి. నాతో కూడా 1 సమయంలో రాసిన పత్రిక 1 సమయంలో 2:1-8 వరకు మార్చి చదువుకున్నాం. 1 సమయాలు 2:1-8 చదువుకున్నాం. మొదటి వచనం నేను చదువుతానండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి విలాగు అనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు సంతోషము, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణ బట్టి సంతోషించున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. మీరు ఎక్కడున్నారో అక్కడ 2 వచనం కూడా మీరు చదవండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు. 3 వచనం అండి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఇకను అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. 4 వచనం. ప్రఖ్యాతి నొందిన విలుకాండుకు ఓడిపోదురు, త్రొట్లిన వారు బలము ధరించుదురు. 5 వచనం. భక్తిగా భుజించువారు అన్నము కావాలని కూలికి పోదురు, ఆకలి కొన్న వారు ఆకలి తీరా తిందురు. 7 గొడ్రాలు పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనిది కృషించిపోవును. 6 వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనమును స్వతంత్రించజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. అట్లాగే మనము లూకాసు వార్త 1 అధ్యాయం 46:55 మార్చి చదువుకుందామండి. లూకాసు వార్త 1 అధ్యాయం 46 నుంచి 55 వచనాలు వరకు మార్చి చదువుకున్నాం. అప్పుడు మరి ఎట్లనను, నా ప్రాణం ఈ ప్రభువును కనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను, నాత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు. ఆయన నామము పరిశుద్ధ నామము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును, ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను, ఆకలి గున్న వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను గొట్టి చేతులతో పంపివేశను, అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడని ఇజ్రాయేలుకు సహాయం చేసెను. వాక్యం యొక్క సత్య వాక్యం ఆధారంగా చేసుకొని ఆయన్ని ధ్యానించడం కోసం మన దేవుడు సహాయం చేయలాగున మనం ఎక్కడ ఉన్నా తల్లు వచ్చి మోకరించి సహాయంకి ఆయన మనతో మాట్లాడలాగున, మనం ఏ విధంగా ఆరాధించాలో తెలుసుకునేలాగున ప్రార్థన చేసుకుందామండి. మోకాలు ఉండండి. ప్రేమమయుడ సత్య సంపన్నుడైన దేవ, నీకెళ్ళని వందనాస్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. ఈ యొక్క పునర్ధాన దినాన మరి ముఖ్యంగా నీచే విమోచింపబడిన బిడ్డల మధ్యలో ప్రభా నాన్న బిడ్డలుగా ప్రభా మేము కూడి ఉండగా మీ కృపను కుమ్మరించవలసిన ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఆన్లైన్ ద్వారా మరి ముఖ్యంగా ఈ యొక్క బ్రాడ్కాస్ట్ చేస్తుండగా మీ కృపను కుమ్మరించవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రభా నాయన మీ కృప మాధ్యం కలిగినది ప్రభా నాయన, ఈ యొక్క సత్యము నీ యొక్క నీతి న్యాయము కనుక మీకు వెళ్ళిన వందనాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభా 1 సమయాలు 2 అధ్యాయం 1 నుంచి ప్రభా 8 వచనాలు చదివి ఉన్నాం ప్రభా. అలాగే లూకాసు వార్త 1 అధ్యాయం 46 నుంచి 55 వచనాలు ప్రభా నాయన మేము చదివిండగా వాటిలో ప్రభా మేము ఏ విధంగా నేర్చుకోవాలో, మిమ్మల్ని ఏ విధంగా కనపరచాలో మాకు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రియులు ప్రభా నాయన మరి ఆన్లైన్ ద్వారా మరి ముఖ్యంగా ప్రభా నాయన ఈ యొక్క టెలికాస్ట్ ద్వారా వింటున్న బిడ్డలను బట్టి మీకు వెళ్ళిన వందనాస్తుతులు చెల్లిస్తున్నాం. వారు వారి యొక్క కుటుంబాలు ప్రభా నాయన మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించలాగా మీరు కూరుకొల్పోవలసిందిగా ప్రార్థిస్తున్నాం.
కానీ కనపడిన అంధకారమైన సంబంధమైన శక్తులు యేసు నామములో బంధిస్తూ త్వరగారని యేసు నామన మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యొక్క మనం యొక్క ఉదయకాల సమయంలో మనం దేవుని సన్నిధి కోసం మనం ఎంతో తావుతలాడుతూ ప్రభా గత సంవత్సరాలుగా దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం ఆరాధించే వారిగా ఉంటున్నాం. అయితే ఈ యొక్క కడవరి దినాల్లో ఉన్నాము, ఎందుకంటే ప్రభు దేవుని ఉగ్రత ఈ యొక్క లోకం వైపు ఎంతో ఉందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ఉగ్రత ఇది దేవుని ప్రమేయం లేకుండా ఈ యొక్క ప్రపంచ దేశాలు ఈ విధంగా గడగడలాడటం అనేది అసంభవం అని ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతుంటున్నాం. ఈ యొక్క వ్యాధి, ఈ యొక్క కరోనా వైరస్ ప్రపంచ దేశాలనే వణికిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ యొక్క ప్రపంచ దేశాలను వణికిస్తుందంటే ఆయన యొక్క చిత్తం చొప్పున మనము జరిగించలేకపోవటం వల్లే, అంతేకాకుండా ఆయన అనుకున్న రీతిలో మనము ఆరాధించలేకపోవటం వల్లే ఇలా జరుగుతుందని సెలవిస్తున్నాడు. చూడండి, ఈ యొక్క కీర్తన గ్రంథం 106:27 చదువుదామండి. కీర్తన గ్రంథం 106:27 కీర్తనలు 106:27 చూద్దామా. కీర్తన గ్రంథం 106:27 అన్య జనులలో వారి సంతానము కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను వారి మీద అన్యజనుల్లో వారి సంతానమును కూల్చుడుకును దేశంలో వారిని చెదరగొట్టుడుకును ఆయన వారి మీద చెయ్యెత్తాడు. అంతేకాకుండా యెషయా గ్రంథం 26:20-21 చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడు, మనము ఒక ప్రజలమైనటువంటి దేవుని ప్రజలైనటువంటి మనము ఏ విధంగా ఈ యొక్క సమయంలో ఎలా ఉండాలో మనకు నేర్పుతూ ఉంటున్నాడు. అందుకనే చెప్తున్నాడన్నమాట, నువ్వు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నువ్వు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము. ఉగ్రత తీరిపోయే వరకు ఆయన కొంచెం సేపు అంటున్నాడు. కొంచెం సేపు అంటే అది రోజులు కావచ్చు, అది నెలలు కావచ్చు, అవి ఎన్ని రోజులు అనేది ఇక్కడ డిరైవ్ చేయలేకపోలేదు, దేవుడు చెప్పలేదు. కానీ మనల్ని ఏమంటున్నాడంటే మన తలుపులు వేసుకొని ఏం చేయాలంట, దాగి ఉండాలంటున్నాడు. ఎందుకు మనము దాగి ఉండాలి, ఎందుకు మనము ఇంతగా మనము ఎందుకు ఉండాలి? దేవుడు మంచి దేవుడు, అంతేకాకుండా దేవుడు కరుణామూర్తి, అంతేకాకుండా ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, ఆయన సమస్తాన్ని తన యొక్క తన రక్తంతో కొన్నటువంటి వాడు, సర్వ శరీరుల్ని ఆయన రక్తంతో కొన్నటువంటి వాడు. అయితే ఎందుకు ఈ యొక్క ఉగ్రత మనుషులపైకి రావాల్సి వచ్చింది అంటే, ఆయన చూడండి కీర్తనలు 135:6 చదవండి. 135:6 కీర్తనలు 135:6 ఎందుకు చేస్తున్నాడు ఇలాగా అంటే, ఇక్కడ ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించుకోడు. ఆయనకి ఇష్టం. ఆయన నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఒక కుమ్మరి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మట్టి అమరకపోతే అది తీసేస్తా ఉంటున్నాడు, అంతేకాకుండా తనకు అనుకూలంగా లేనిది అది తీసేస్తా ఉంటున్నాడు. అట్లాగే ఈ లోకంలో ఆయన చేసేదంతా తనకి ఇష్టమైనట్టుగా చేస్తూ ఉంటున్నాడు. ఆయనను మనం ప్రశ్నించడానికి, ఆయన మనల్ని ప్రశ్నించడానికి మనం ప్రశ్నించడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన తనకిష్టమైనదంతా జరిగిస్తూ ఉంటున్నాడు. ప్రభువా, ఎందుకు ఈ యొక్క ఉగ్రత, ఎందుకు ఈ తెగులు మీ ఉన్నప్పుడే రావాలా అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు చెలవిస్తున్నాడు, ఆయన తనకిష్టమైనంతా జరిగిస్తూ ఉంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయటం వల్ల ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ఆ 40 సంవత్సరాలు ఆయన నడిపించినప్పటికి కూడా ఆ యొక్క 20 లక్షల పై చిలుకు మంది అరణ్యంలోనికి వచ్చినప్పుడు ఆయన ఉగ్రత వల్ల నశించిపోయారు. ఎందుకంటే ఆయన మీద విశ్వాసం ఉంచలేదు కనుక, ఎందుకంటే ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించలేదు కనుక. అందుకనే ఎక్కడికి వెళ్ళారు, కానాను దేశంలోనికి 2 వ్యక్తులు మాత్రమే వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ ఆ అరణ్యంలో నశించిపోయారు. ఈ యాత్రా జీవితంలో ఈ యొక్క ఉగ్రత దినాన ఈ తెగులతో ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను చేయవలసింది ఏంటంటే, మనము మన యొక్క ఇంటిలో ఉండి మన యొక్క తలుపులు వేసుకొని
రూమ్లో ఉండి దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ యొక్క సమయంలో దేవుడు ఆరాధించడానికి ప్రేరేపించలాగున ఇద్దరు స్త్రీలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనం చదివిన వాక్య భాగంలో నుంచి ఇద్దరు స్త్రీలు, ఈ ఇద్దరు స్త్రీలు చాలా ప్రఖ్యాతి గంజినటువంటి వాళ్ళు, మీకు అందరికీ పరిచయమే. ఒక స్త్రీ పేరు అన్న, మరో స్త్రీ పేరు మరియా. మరియా ఈ అన్న మరియు ఈ యొక్క మరియాల యొక్క జీవితంలో వాళ్ళు దేవుడు ఎలాంటి వాడో యొక్క మూడో యొక్క మన యొక్క పాట చూసాం కదా, ఆయన మహాబలం కలిగినటువంటి వాడు అని మనం పాట పాడాము ఇందాక. అయితే ఈయన ఎలాంటి వాడో, ఈయన ఎలా, ఈయన యొక్క గుణగణాలు ఏంటో అనేది ఈమె వివరించింది, ఈ అన్న వివరించింది. ఎందుకు ఈమె అంతగా వివరించడానికి గల కారణం ఏంటి? తన పరిస్థితులు ఎంతో బాగోలేనప్పుడు, ఎంతగానో కుంగిపోయినప్పుడు తన యొక్క గర్భం యహోవా సంతులేకుండా చేశాడని చెలవిస్తుంది. సమూయేలు గ్రంథం 1:6 చెప్తుంది, యహోవా ఆమెకు సంతులేకుండా చేసిన. ఈ లోకంలో ప్రతిదీ జరగాలంటే, ఆ వస్తువు ముందుకు జరగాలన్నా, ఏది జరగాలన్నా మన జీవితాల్లో దేవుడు ప్రమేయం లేకుండా ఏది జరగదని సెలవిస్తున్నాను. అంతేకాకుండా చూస్తే ఎందుకు జరగదు అంటే, చూడండి ఎఫెసీయులు రాసిన పత్రిక 1:11 ఎఫెసీయులు రాసిన పత్రిక 1 చదవండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 1:11 మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని. దేవుడు చూడండి అక్కడ అండర్లైన్ చేసుకోండి, దేవుని తన చిత్త ప్రకారము సంకల్పము చొప్పున, ఆయన చిత్తం ప్రకారం, ఆయన ముందుగా నిర్ణయించినటువంటి సంకల్పం ప్రకారం ఇలా జరుగుతుంది లోకంలో. ఆయన ముందుగానే ప్రీ డిఫైన్డ్ అని ముందుగానే నిర్ణయించేశాడు. ఈ లోకంలో ఇలాగ పరిస్థితులు తీసుకురావాలని, ఇలాంటి పరిస్థితులు మధ్య మనం ఉండాలని ముందుగా నిర్ణయించాడు. అలాంటి పరిస్థితులు నువ్వు నేను ఏ విధంగా ఆరాధించాలి, ఆమె అన్న అయితే తన పరిస్థితి బాగోలేదు. ఆమెకు అందరూ గొడ్రాళ్ళని హేళన చేస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా ఆమె ఎంతో బాధ, దుఃఖము, మనోవేదనతో ఉన్నటువంటి సమయంలో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె మొరను విని, చూడండి 1 Samuel 1:19 చివరి భాగంలో ఏమంటున్నాడు, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునే ఈ యొక్క సమయంలో నువ్వు చూస్తున్నటువంటి ప్రోగ్రాం ద్వారా నువ్వు మేలు పొందాలని, అంతేకాకుండా ఆయనను ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించాలని నేను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి నువ్వు ఆయన చెంతకు వచ్చి ఆత్మతో సత్యంతో ఆరాధించ భద్రాలు అయి ఉంటున్నావు. ఇక్కడ అన్న ఎప్పుడైతే అన్న యొక్క జీవితంలో యెహోవా జ్ఞాపకం చేసుకుని తన ప్రియకు తన కుమారుని కనదో దానికి అతనికి ఏ సమయంలోని పేరు పెట్టింది. ఆ సమయంలో ఆ యొక్క ప్రతిష్ఠిత దేవుడికి ప్రతిష్ఠిత చేస్తానని ఒప్పుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుందంటే దేవుణ్ణి సంతోషంగా ఆరాధిస్తుంది. ఏమంటుంది, మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. నా హృదయము, ఆమె నిట్టూర్పులన్నీ పోయి ఆమె యొక్క గర్భం తెరవబడింది, గొట్రాలనేటువంటి మనోవేదన నుంచి ఆమె యొక్క నిందను తీసివేయబడింది. మనం కూడా ఎన్నో పరిస్థితుల్లో కూడా పాపం అనే నిందలో ఉన్నప్పుడు, అంతేకాకుండా మనల్ని ఎవరు పట్టించుకోలేటు, మన కంటిని తొడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనల్ని ఎవరు ఆదుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని, దేవాది దేవుడు యెహోవా యేసు ప్రభువారు ఈ లోకానికి సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను విమోచించడం కోసం ఆయన రక్తం ఇచ్చాడు సిలువులో, ఆ 3 గంటలు ఆయన సిలువులో ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడాడు. అలాంటి దేవుడు నీకు నాకు ఉండగా నువ్వేమంటున్నాడు, మనం ఏమంటున్నావు, ప్రభువా ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ కష్టాలు, ఈ తెగులు ఎందుకు వచ్చిందని నువ్వు అనుకునే బదులు నువ్వు ఏమంటున్నాడు, యెషయా గ్రంథం 26:21 ప్రకారం నువ్వు తలుపేసుకుని దేవుని సన్నిధిలో నీ యొక్క ఉన్న ఇంటిలోనే నువ్వు ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు, యెహోవా యందు సంతోషించుతున్నాను. యెహోవా యందు సంతోషించటం, మనం ఈ లోకంలో చాలామంది చూస్తే తన ఆస్తులను బట్టి, లేకపోతే తనకున్నటువంటి మంది బలం బట్టి, తనకున్నటువంటి శరీర బలాన్ని బట్టి
అందరూ ఏం చేస్తారంట, సంతోషిస్తూ ఉంటారు. నాకింతుంది, నాకు అంతుంది, నాకు నా యొక్క ప్రాపర్టీ, నా యొక్క ఇది అని చెప్పుకొని ముందుకు సాగిపోయి సంతోషించే వారంగా ఉంటున్నాం. ఈ లోకంలో ఇప్పుడు చూస్తే అన్ని రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. దేవుడు ఉగ్రత ఈ లోకం మీదకు వచ్చింది, ఎందుకంటే నీ నా పాపాలు నువ్వు ఆరాధించే ముందు నీ పాపాలను ఏ విధంగా నెహెమియా గ్రంథంలో చెప్తున్నాడు. ఒకటో అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే, ప్రభువా ఇజ్రాయెల్ నీ చెవి ఎక్కి, నీ నేత్రములు తెరిసి, నీ సన్నిధిని దీవారాత్రము నీ దాసులైన ఇజ్రాయెల్ పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించున్నాను. నీకు విరోధముగా పాపం చేసిన ఇజ్రాయెల్ కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిని పాపము చేసి ఉన్నాను. ఇలాగా ఎందుకు నెహెమియా ఏమన్నా పాపం చేశాడా? ఏమి పాపం చేయలేదు. నువ్వు చేరి ఉన్న చోట, నువ్వు కూర్చున్న చోట, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న చోట నువ్వు ఏం చేయాలంటే, మొట్టమొదటిసారిగా ప్రభువా ఈ ఉగ్రత మా దేశం మీదకి, ప్రపంచ దేశాల మీదకి, మా యొక్క పట్టణం మీదకి, అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామ ప్రతి పట్టణ ప్రతి ప్రదేశానికి ఇది వ్యాపించింది ప్రభువా. దీని నుంచి మమ్మల్ని కాపాడు ప్రభువా, ఈ తెగుల నుంచి మమ్మల్ని కాపాడు. నెహెమియా ఏ విధంగా తన పితృల యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడో, తన యొక్క ఇజ్రాయెల్ యొక్క ప్రజల యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడో, ఆ విధంగా వీక్షిస్తున్న చూస్తున్నాను నీవు నేను ఈ యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో మొట్టమొదటిసారిగా హృదయముతో ఆత్మతో సత్యముతో ఆయన సన్నిధికి వచ్చి ప్రలాపించి ఆయన సన్నిధిలో మోకరిల్లి కన్నీరు విడిచి మనము ముందుగా కన్ఫెషన్ చేసుకుందాం. కన్ఫెషన్ అంటే ఒప్పుకోలు, ప్రార్థన చేసి ఆయన మన యొక్క ఒప్పుకోలు ప్రార్థనలో అంగీకరించి తీసుకొస్తానన్నటువంటి తెగులు, అతి భయంకరమైనట్టుగా ముందుకు సాగిపోతున్నటువంటి తెగులను ఆపుతాడేమో, ఆయన యొక్క కోపం నిమిషం మాత్రం ఉండదు, నిమిషం మాత్రం. అందుకనే మనం లైన్ కాకపోకుండా ఉండటానికి ముందుగానే నెహెమియాలాగా మనం ప్రార్థన చేసి ముందుకు సాగిపోయి ఆయన ఆరాధించే వాళ్ళంగా మనం ఉన్నాం. చూడండి, యెహోవా ఈ బలము. చూడండి, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదురు. మనం ఎవరిని బట్టి అతిశయించాలంట, మనము కొందరు రథాలను బట్టి, ఈ లోకంలో రథాలను బట్టి, కొందరు గుర్రాలను బట్టి, అంతేకాకుండా తనకున్నటువంటి పలుకుబడిని బట్టి, తనకున్నటువంటి మంది మార్గమును బట్టి అతిశయించే వాళ్ళు ఉంటున్నారు. మనమైతే యెహోవా నామమును బట్టి, ప్రభువా నీ నామము అత్యున్నతమైన నామము, యేసు రక్షకుడు అయినటువంటి దేవుడైనటువంటి నామాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, అదే నా బలము అని ఉదయకాల సమయంలో మనం ఆరాధిద్దాం. అంతేకాకుండా ఇక్కడ చూస్తే మా యొక్క 2వ వచనంలో చూస్తే, 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, ప్రభువా నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు. ఆయనే దేవుడు. ఎందుకంటే మనం దేన్ని బట్టి సంతోషించాలి అంటే, మొట్టమొదటిసారిగా ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి సంతోషించాలి. ఈ లోకంలో మనకు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటి శూన్యమే. ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోతే ఈ లోకంలో నుండి ఈ లోకం, అందుకనే అంటున్నాడు కదా, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవు, వారి అందమంతా అది ఒక్క నిమిషంలోనే అదంతా మాయమైపోద్దని సెలవిస్తున్నాడు. కానీ యెహోవా వాక్యము ఉండిద్ది అని సెలవిస్తున్నాడు. యెహోవా వాక్యము నిరంతరం ఉంటుంది. అందుకనే నిరంతరమైనటువంటి దేవుడు, ఈ యొక్క పరిశుద్ధ దేవుడిని ఆరాధించడానికి మొట్టమొదటి మన కారణం ఏంటంటే, మనకిచ్చినటువంటి రక్షణ. ఈ రక్షణ అని క్రైస్తవుల సమాజంలో చెప్పుకుంటున్నారే, మరి ఎటువంటి తెగులు ఉందే, నన్ను ఈ రక్షణ ఈ యొక్క తెగులు నుంచి నన్ను రక్షించగలడా అంటే, ఆయన ఆనాడు శత్రుకు మెషిక అప్పనుకోలు అన్నటువంటి వారు, ఈ దేవుడు ఈ బొమ్మకు నేను మొక్కము, నొక్కకపోయిన మా దేవుడు, రక్షింపకపోయినా మా దేవుడు సమర్థుడు, మా దేవుడు రక్షింపకపోయినా మా దేవుడు సమర్థుడు అంటున్నాడు. అంటే వాళ్ళ యొక్క నిత్య రక్షణ ఆ యొక్క పరలోక పట్టణాన్ని వీక్షించేవారుగా ఉంటున్నారు, ఆ పరలోక పట్టణంలో వంటి చూసేవారుగా ఉంటున్నారు. మాకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా, మాకు ఎన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, మా దేవుడే మాకు
రక్షకుడు అంటాడు. ఈ రక్షణ ఎలాంటిది? ఈ రక్షణ ఎలాంటిది? ఏదో ఒక రోజు యేసు ప్రభు వారిని రోమీలు రాసిన పత్రిక 10:9 ప్రకారము హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకోవటం వల్ల ఏమొస్తుందంట? రక్షణ అనేది వస్తుంది. యేసు ప్రభువే నిజమైన దేవుడు, ప్రభా నువ్వే నా నిజమైన దేవుడు అని ఒప్పుకున్న తర్వాత రక్షణ అనేది వచ్చేసింది. ఈ రక్షణ అనేది ఒక టెంపరీ అయినా తాత్కాలికమేనా? దేవుని వాక్యంలో చెబుతుంది హెబ్రీయులు రాసిన పత్రిక 5:8 చదవండి. హెబ్రీయులు రాసిన పత్రిక తీయండి వాక్యం. హెబ్రీయులు రాసిన పత్రిక 5:8 హెబ్రీయులు రాసిన పత్రిక 5:9 చదవండి. హెబ్రీయులు రాసిన పత్రిక ఆయన కుమారుడైన తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధిని పొందినవాడై మెలికీసెదెకు యొక్క క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన దేవుడి చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఈ యొక్క రక్షణ అనేది తాత్కాలికమైనది కాదు. ఈ యొక్క రక్షణ ఎలాంటిదంట? నిత్యమైనటువంటి రక్షణ. మనకు సమయము చాలా తక్కువగా ఉంది కాబట్టి, ఎంతో ధ్యానించాల్సింది కాబట్టి గబగబెళ్ళిపోతాం. అందుకంటుండి ఈ దేవుడు ఇచ్చినటువంటి రక్షణ ఎలాంటిదంట? నిత్యమైనటువంటి రక్షణ, నిత్యమైనటువంటి రక్షణ. అంతేకాకుండా యెషయా గ్రంథం 45:17 ప్రకారం కూడా ఏం చెప్తున్నాడు? ఇది నిత్యమైనటువంటి రక్షణ, ఇది నిత్యమైనటువంటి రక్షణ. ఈ రక్షణను ఎవరు దొంగిలించేవాళ్ళు కారు. ఎలాంటి తెగులు, ఎలాంటి బాధ, ఎలాంటి దుఃఖము, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ రక్షణ అనేది ఎవరు దొంగిలించేవాళ్ళు కాదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే యేసు ప్రభువా నువ్వు నిజమైన దేవుడివి అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించడం బట్టి ఆయన మనకేమేశాడంట? ముద్ర అనేది వేశాడు, ముద్ర అనేది వేసేసాడు. అందువల్ల ఈయన నా కుమారుడు, ఈ బిడ్డ నా కుమార్తె, ఈ బిడ్డ నా కుమారుడు అని సంబోధిస్తూ ఉంటున్నాడు. అందువల్లే ఈ యొక్క రక్షణ ఎంతో నిత్యమైనటువంటి రక్షణగా చూస్తున్నాం. హెబ్రీయులు రాసిన పత్రిక 2:3 చదవండి. హెబ్రీయులు రాసిన పత్రిక 2:3 ఎలాంటి రక్షణ? ఈ రక్షణ అనేది సంబోధిస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణ. ఈ రక్షణ ఎలాంటిదంట? నిత్యమైనటువంటి రక్షణ. అంతేకాకుండా గొప్ప రక్షణ. ఈ లోకంలో ఏ ఆస్తులతో పోల్చినప్పటికీ కూడా ఈ లోకంలో నీకున్నటువంటిది ప్రతిదీ, నువ్వు కంటితో చూసినటువంటి ప్రతిదీ దాన్ని తూకం వేస్తే దానితో ఈ యొక్క గొప్ప రక్షణతో సరిపోల్చలేదు. అందుకనే ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఎలాంటిదంట? గొప్ప రక్షణ. అంతేకాకుండా కీర్తన గ్రంథం 74:12 కీర్తన గ్రంథం చూడండి. ఆయన ఇంకా ఏం చెప్తున్నాడు ఈ రక్షణ గురించి? ఈ యొక్క అందువలే అన్న కూడా అలా ఆరాధించింది, మరియ కూడా ఆరాధించింది. చూడండి 74:10 కీర్తన 12:12 చూద్దాం. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు, దేశములు మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. ఈ లోకంలో రక్షణ కలుగు చేయాలంటే అనేకమైనటువంటి పోలీసు బలగాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ప్రజలు అనేక రీతులుగా నిన్ను రక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చూసారా, ఈ యొక్క కరోనా వైరస్ బట్టి ఎవరెవరిని రక్షించలేకపోతున్నారు. తల్లిదండ్రులు ఒకవేళ పిల్లలకు వస్తే తల్లిదండ్రులు రక్షించలేకపోతున్నారు. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు రక్షించలేకపోతూ ఉంటున్నారు. అనేకమైనటువంటి సైంటిస్టులు రక్షించలేకపోతుంటున్నారు. అనేక శాస్త్ర నైపుణ్యం కలిగినటువంటి పెద్ద పెద్ద కవితలు, పండితులు అనేక మంది ఉన్నప్పటికీ కూడా దీని యొక్క ఎత్తు, దీని యొక్క లోతును, ఈ యొక్క వైరస్ యొక్క లోతును వివరించలేకపోతూ ఉంటున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, నేనే రక్షకుడిని అని చేస్తున్నాడు. దేశంలో ఎవరికి ఎవరిని రక్షించగలుగుతాడంట? దేవుడైన యెహోవా దేవుడే, యేసు ప్రభువారే మహారక్షణనిచ్చాడు. అంటే నిత్యమైన రక్షణ, నిత్యమైనటువంటి రక్షణ, గొప్ప రక్షణ, అంతేకాకుండా మహారక్షణ. ఈ రక్షణ వల్ల ఏమొస్తుందంట? కీర్తన గ్రంథం 52:12 చదవండి. కీర్తన గ్రంథం 52:12
యాభై రెండో అధ్యాయం. ఈ రక్షణ వల్ల ఆనంద రక్షణ, ఆనందమైనటువంటి రక్షణ ఇస్తుంది, ఆనందమైనటువంటి నిత్యమైనటువంటి రక్షణ ఇస్తుందని మనం చదివించాం, చదివించాడు దేవుడు. అంతేకాకుండా చూడండి, ఈ లోకంలో మనము ఈ రక్షణ పొందాలి, ఇలాంటి రక్షణ ఉంది కాబట్టే ఆయనకు అన్న ఆరాధన చేస్తూ ఉంటుంది. ఆయనకు అన్న ఆరాధన చేసింది. చూడండి ఏమంటుందంట, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేమీ లేదు. అంతేకాకుండా నీ వలన రక్షణ బట్టి నేను సంతోషించుచున్నాను, నీ వలన రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను అంటుంది. ఇట్లాగే యేసు ప్రభు వారి యొక్క తల్లి కూడా, ఆమె కన్యక అయినటువంటి స్త్రీ, కన్యక గర్భం ధరించడం అసంభవం. అందువల్లే ఈ కన్యక కూడా తాను గర్భం ధరించినప్పుడు తన యొక్క కడుపులో ఉన్న బిడ్డను బట్టి ఆమె ఏం చేస్తుందంట, ఆరాధిస్తుంది. అప్పుడు ఏమంటుంది, నా యొక్క నన్ను ఆయన నాను ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, 48వ వచనంలో చూస్తే నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం అన్న ఏ విధంగా, కొన్ని 1000 సంవత్సరాల క్రితం పూర్వమే, 1000 BC నాటి పూర్వం అన్న ఏ విధంగా ఆరాధించిందో ఈ మరి కూడా ఆ విధంగానే ఆరాధించింది. ఏమంటుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించింది, నా ఆనందించను అంటుంది. మనం దేని యందు ఆనందిస్తున్నాం ఈ లోకంలో? ఇప్పుడైతే మనం ఆనందించలేకపోతున్నామేమో పరిస్థితులను బట్టి, ఆ యొక్క ఉపద్రవాన్ని బట్టి, ఇటువంటి కీడును బట్టి, ఆ యొక్క తెగులు బట్టి నువ్వు నేను ఆనందించలేకపోతున్నామే. అయినప్పటికీ కూడా మనం ఏంటంటే నిత్య రక్షణ ఉంది. ఆ యొక్క నిత్య లోకంలోనికి మనం వెళ్ళబోతున్నప్పుడు ఆయన మనకు కన్నటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారమై యేసు ప్రభు వారితో యుగ యుగాలు ఆ యొక్క పరలోక పట్టణంలో ఉన్నటువంటి వారసులను కనబట్టి ఆయన బిడ్డలంగా మనం కొన్నాడు కాబట్టి అలాంటి దృక్పథం కలిగి మనం ఏం చేయాలంటే ఈ యొక్క సమయంలో, ఈ యొక్క ఆదివార సమయంలో మనం ఏం చేయాలి, మన నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. నువ్వు నేను ఆనందిస్తున్నామా, లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా నువ్వు ఉంటున్నావు? ఒకవేళ ఇంకా నీలో నాలో ఇంకా పాపం దాగి ఉందేమో, అది సరిచేసుకోవటం కోసమే దేవుని ఉగ్రత కొంచెం సమయం ఉందని సెలవిస్తున్నాడు. ఈ ఉగ్రత తీరక ముందే నువ్వు నేను సెటరైట్ చేసుకొని, దేవుని ఎదుట సెటరైట్ చేసుకొని, దేవుని యొక్క దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటాడు. చూడండి, మరి కూడా నా రక్షకుడైన దేవుని యందు నేను ఆనందిస్తాను అని సెలవిస్తుంది. చూడండి 2వ వచనం, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని అంటే ఆశ్రయ దుర్గమేదియు లేదు. చూసారా, నిర్గమాకాండం 15వ అధ్యాయం మనకు తెలిసిందే, 15వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడు, ఏల్పులలో యెహోవా, ఏల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు. ఇజ్రాయెల్ జనాంగం ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషే యెహోవాను గుర్చినటువంటి ఈ కీర్తన పాడాడు. ఈ కీర్తనలో ఆయన అంటున్నాడు, ప్రభా ఈ యొక్క ఏర్పులలో నీ వంటి వాడెవడు లేడయ్యా, ఈ యొక్క ఐగుప్తు జనాంగంలో ఐగుప్తు పూజించేటువంటి ఆ యొక్క పాప లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రజలు అనేక విధాలుగా అనేక ఆయా రీతులుగా వాళ్ళు ఆరాధిస్తున్నారు, నువ్వైతే ఆత్మ కనుక నేను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నావు, నువ్వు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రభువా, నువ్వు పరిశుద్ధుడు. ఎందుకు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఆశ్రయించినటువంటి వారు పరిశుద్ధత కలిగి ఉండాలని పరిశుద్ధత మనకు ధరింపజేసినాడు. అందుకనే ప్రభువా నువ్వు ఇచ్చినటువంటి పరిశుద్ధతను బట్టి నువ్వే నిజమైన పరిశుద్ధుడు అని మనం ఆరాధించాలి. అలాగే వేల్పులలో నీ వంటి వాడెవడు అని సంబోధిస్తున్నాడు. ఎవరు లేరు కనుక ఆయన్ను ఆరాధించాలి. ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి ఆయన ఆరాధించాలి. అంతేకాకుండా ఆయన ఇచ్చినటువంటి మహాబలాన్ని, ఎందుకు ఆయన ఇచ్చినటువంటి రక్షణ మనకు బలాన్ని ఇస్తుంది కనుక మనం ఆరాధించాలి. అంతేకాకుండా ఆయన ఇచ్చినటువంటి ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఆరాధించాలి. అందుకంట ఈ పరిశుద్ధత అనేది ఎలా వస్తుంది అంటే, చూడండి లోకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో కూడా మరి అంటుంది, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, అద్భుతములు చేసేటువంటి దేవుడు. అంతేకాకుండా ఈ లోకంలో ఆయనే దేవుడు, ఆయన యొక్క నామము పరిశుద్ధము, ఆయన యొక్క నామము పరిశుద్ధం అంటుంది. ఆ మరి కూడా ఆ విధంగా ఆరాధించింది, ఆయనే ఆయన యొక్క నామము పరిశుద్ధ నామము.
ఆయనే పరిశుద్ధుడు అని సెలవిస్తుంది. అయితే రిఫరెన్స్ చూసుకోవడానికి మన సమయం లేదు, కానీ ఈ యొక్క పరిశుద్ధ నామమును బట్టి ఆయన సన్ను తీర్చాలి. ఆయనే పరిశుద్ధమైనటువంటి దేవుడు కనుక ఆయన ఆరాధించాలి, ఆయనే పరిశుద్ధ ప్రభువు కనుక ఆయన ఆరాధించాలి. అంతేకాకుండా ఆయన అద్భుత కార్యాలు చేసే పరిశుద్ధమైనటువంటి అద్భుత కార్యాలు చేసే దేవుడు కనుక ఆయన ఆరాధించాలి. అంతేకాకుండా ఆయన పరిశుద్ధమైన నిబంధనలు చేసేటువంటి దేవుడు, పరిశుద్ధమైన నిబంధనలు చేసేటువంటి దేవుడు. అంతేకాకుండా పరిశుద్ధ ప్రవక్తలతో మాట్లాడినటువంటి దేవుడు. అంతేకాకుండా పరిశుద్ధ ఆజ్ఞలు ఇచ్చినటువంటి దేవుడు. ఈ దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఇంకా నువ్వు అనుకుంటున్నావా ఈ దేవుడు పరిశుద్ధుడు కాడు అని అనుకుంటున్నావా? ఈ వాక్యము నమ్మదగినటువంటి వాక్యము. అంతేకాకుండా రెండంచులు కలిగినటువంటి, ఖడ్గం కలిగినటువంటి వాక్యము. నువ్వు చేరి ఉన్న చోట నువ్వు ఏ విధంగా ఈ దేవుణ్ణి దృక్పథం కలిగి ఉన్నావు? ఈయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఈయన రక్షించేటువంటి దేవుడు. అంతేకాకుండా ఆయన ఎందు ఆనందించడం వల్ల మనకు మహాబలం కలుగుద్దని సెలవిచ్చినటువంటి దేవుడు. అలాంటి దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావా? అట్లాగే చూడండి, ఆయన రక్షణ జ్ఞానం ఇస్తుందంట. ఆయన రక్షణ జ్ఞానమును అనుగ్రహించినట్టు ప్రజలకు ఆయన యొక్క రక్షణ మనకు జ్ఞానం ఇస్తుంది అని సెలవిస్తున్నాడు. అంతేకాకుండా చూస్తే లూకాసు వార్త 1:76-79 వచనంలో చూస్తున్నాము, తన పరిశుద్ధ నిబంధనను, ఆయన మనకు పరిశుద్ధ నిబంధనను ఇచ్చేటువంటి దేవుడు అని సెలవిస్తున్నాడు. ఇలాంటి పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి నువ్వు నేను ఏ విధంగా ఆరాధిస్తున్నాం? అలాగే 1 సమూయేలు 2:2 చూస్తే ఆయన ఏం చెప్తున్నాడంట, ఆశ్రయ దుర్గము మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేది లేదు. కీర్తన గ్రంథంలో ఆయన 99:91 చూస్తే ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనకు కేడెమును అని సెలవిస్తుంది. తేడమని సెలవిస్తుంది. యెషయా గ్రంథం 43 తీద్దామా. యెషయా గ్రంథం 43:1-4 ధ్యానిస్తే ఆయన యొక్క ఆశ్రయ దుర్గం. ఈ లోకంలో మనం ఎవరిని ఆశ్రయించాలన్నా మనకి ఇప్పుడు సమస్య. ఎందుకంటే మనము మన యొక్క తలుపులు వేసుకుని ఉన్నాం. మనం తలుపులు తీస్తే మనకు ఆ యొక్క విపత్కరమైనటువంటి తెగులు వస్తుంది. అందువల్లే మనం ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పుడే సమయంలో మనం ఆశ్రయించే వారు ఎవరున్నారంటే ఆయనే దేవుడు. అందుకనే ఎందుకు ఆయన ఆశ్రయించాలంటే, మనం ఎందుకు ఆశ్రయించాలంటే, మొట్టమొదటిసారిగా నిన్ను సృజించిన వాడు. యెషయా గ్రంథం 43:1 చెప్తుంది, యెహోవా నిన్ను, యాకోబు నిన్ను సృజించిన వాడు నాకు యెహోవా. అంటే యాకోబు అనే పేరులో నీ పేరు పెట్టుకో. అయితే నీ పేరు పెట్టుకున్నప్పుడు నిన్ను సృజించిన వాడు యెహోవా అని సెలవిస్తుంది. ఆయన సృజించిన వాడు. రెండవది ఆయన నిర్మించిన వాడు. అంతేకాకుండా ఆయన పిలిచి ఉన్నటువంటి వాడు. అంతేకాకుండా ఆయన విమోచించినటువంటి వాడు. ఆయన నిన్ను విమోచించినటువంటి వాడు, నీకు తోడై ఉన్నటువంటి వాడు, నీకు తోడై ఉన్నటువంటి వాడు. అంటే ఆయన నిన్ను సృజించినటువంటి వాడు, ఆయన నిన్ను నిర్మించినటువంటి వాడు, ఆయన నిన్ను విమోచించినటువంటి వాడు, నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచినటువంటి వాడు. అంతేకాకుండా నీ యావత్ బాధలో, నీ యొక్క యావత్ కష్టాల్లో, నీ యొక్క తెగుల యొక్క ప్రభావంలో నీకు ఏమంటాడట, నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. మరణ ఛాయలు నిన్ను అలుపుకోకుండా ఆయన ఏం చేస్తాడంట, తన హస్తముతో తన యొక్క కౌగిలిలో దాస్తాడంట. మరణ ఛాయలు నిన్ను కప్పుకోకుండా ఆయన యొక్కటువంటి కలువరి ప్రేమతో నిన్ను కౌగిలించుకుంటాడంట, నీకు తోడై ఉంటాడంట. అందువల్ల నిన్ను ఆరాధించాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అందువల్ల నువ్వు ఆరాధిస్తున్నావా? అందుకని ఆయన నిన్ను సృజించినటువంటి దేవుడు కనుక, నిన్ను నిర్మించినటువంటి దేవుడు కనుక, నిన్ను విమోచించినటువంటి దేవుడు కనుక, నిన్ను పిలిచినటువంటి దేవుడు కనుక నువ్వు ఆరాధించాలి. చూడండి, 1 సమూయేలు గ్రంథం 2:2 చూస్తే ఇంకేమంటున్నాడు, ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు కనుక. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండం 32:4 చదవండి. ద్వితీయోపదేశకాండం 32:4 ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు.
ఆయన కార్యము సంపూర్ణము ఆయన కార్యము సంపూర్ణము ఆయన శరీరమునియు న్యాయములు ఆయన శరీరమునియు న్యాయములు ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు ఆయన యథార్థవంతుడు నువ్వు అనుకోవచ్చు దేవుడు నీతిమంతుడు అంటున్నాడు ఆయన సర్వశక్తిమంతుడు అంటున్నాడు ఈ తెగులను ఆపలేడా అనుకోవచ్చు కొంచెం కాలం కొంచెం సమయం ఆయన ఉగ్రత తీరిపోయేంత వరకు మనం లోపల ఉండాల్సిందే లోపల ఉండి మనం ఏం చేయాలా ఆయన ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలంటున్నాడు ఎందుకంటే ఆయనే ఆశ్రయదుర్గం ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించినా ఏ డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసారు సైంటిస్టులు చేతులు ఎత్తేసారు ల్యాబ్స్ చేతులు ఎత్తేసినాయి ఈ లోకంలో ఆ ముందు దానికి ముందు కనిపెట్టేవాడు ఎవడూ లేడు ఇప్పటి వరకు ఎవరు లేరు ఒకవేళ ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని ఎవరు దీనికి ముందు ఎవరంటే మన దేవుడే మనం ఆయన ఆశ్రయిస్తేనే తప్ప ఆయన ఏడుకుంటేనే తప్ప ఆయనతో ఆరాధిస్తేనే తప్ప మనం ఈ యొక్క తెగు నుంచి దూరం చేయలేడు చూడండి ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు ఆయన కార్యము ఎలాంటిదంట సంపూర్ణములు ఆయన కార్యములు సంపూర్ణములు ఆయన శరీరాలన్నీ న్యాయాలే నువ్వు అనుకోవచ్చు దేవుడైతే ఇలాగ చేస్తాడా ఇంతమంది జనాలు నశింపజేస్తాడా ఇన్ని కష్టాలు పెడతాడా నువ్వు అనుకోవచ్చు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ లెక్క పూర్తయ్యేంత వరకు నువ్వు నేను లోపల గడేసుకొని దేవుని సన్నిధిలో ఆయన కుటుంబంగా నువ్వు ఆయన ఆరాధించాల్సిందే ఏమన్నాడు ఆయన నిర్దోషి దోషి అని మనం చెప్పలేము ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు అందుకనే ఆయన నమ్ముకొనదగినటువంటి దేవుడు ఆయనే నీతిపరుడు యథార్థవంతుడు అందువల్లే మనం ఈ యొక్క సమయంలో మనం ఆరాధించాలి అయితే ఆయన యొక్క మనం ఆయన ఆరాధించడానికి మొట్ట ఇంకో కారణం ఏంటంటే కీర్తన గ్రంథం 43:44 ఏముంటుందంట మనం ఆయన ఏ విధంగా ఆయన చూడాలి ఆయన ఏ విధంగా చూడాలంటే ఆయన యొక్క దక్షిణ హస్తము ఆయన బాహువు ఆయన యొక్క ముఖ కాంతితో మనకు విజయం ఇస్తుంది మనకు విజయం మనం ఈ యొక్క తెగుల నుంచి ఈ యొక్క బాధల నుంచి మనం విజయం పొందాలంటే ఏం చేయాలంట మనం విజయం పొందాలంటే ప్రభువా నీ యొక్క దక్షిణ హస్తము నీ యొక్క ముఖ కాంతి నీ యొక్క బాహువును బట్టి మేము విజయం పొందగలుగుతామని మనం ఆ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆరాధించాలి చూడండి 1 సమూయేలు 2:3 చూద్దాం అందరం కలిసి చదువుకుందామండి అందరం కలిసి మీరు ఎక్కడ ఉన్నా కూడా అందరం కలిసి చదువుకుందాం యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఆయన ఇంకా ఇకను అంత గర్వంగా మాట్లాడుకుని గర్వ మాటలు నీ నోట రానీయకుడి ఆయన ఈ లోకంలో జనాలు చూస్తే అనేకమైనటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎంతో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్ అంతేకాకుండా బాగా డబ్బులు గడాయించినటువంటి వాళ్ళు ఈ లోకాన్ని శాసించేటువంటి వాళ్ళు ఈ లోకంలో దేవుడంటే దేవుడా అని పక్కన పెట్టేటువంటి వాళ్ళు కూడా ఈ లోకాన్ని గడగడలాడిస్తుంది ప్రపంచం గడగడలాడిపోతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఎవరు జ్ఞాని అని నిరూపించడం కోసమే ఈ యొక్క తెగులు వచ్చింది ఎవరు శక్తివంతుడు అని నిరూపించడం కోసమే ఈ యొక్క తెగులు వచ్చేసింది ఎవరు ఈ యొక్క న్యాయవంతుడో తెలియజేయడం కోసమే ఈ యొక్క తెగులు వచ్చేసింది అందువల్లే ఏమన్నాడు ప్రభువా నువ్వే న్యాయవంతుడివి నువ్వే జ్ఞానం కలిగినటువంటి వాడు నీ జ్ఞానం నాకు మితి లేదు ప్రభువా అని మనం ఆరాధించాలి ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు చెప్తాడు దేవుడు ఎక్కడున్నాడు అని శరణిస్తాడు ఎంతోమంది అనేకమైనటువంటి కంట్రీస్ అనేకమైనటువంటి ప్రపంచ దేశాలు ఉండే ప్రజలు దేవుడా మాకు వీ డోంట్ వాంట్ లార్డ్ అంటుంది నేను కొన్ని నెలల క్రితం గత సంవత్సరం ఈ యొక్క ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు నేను ఈ యొక్క స్ట్రీట్ గాస్పల్ చేస్తూ ఉంటే వీ డోంట్ వాంట్ జీసస్ అని పక్క తోసేసేవాడు అలాగే చైనా దేశంలో దేవుడు నాకు రెండు నెలలు ఆయన ఆ దేశంలో ఉండటానికి నాకు అవకాశం ఇచ్చినప్పుడు చూస్తే ఆ దేశ ప్రజలను చూస్తే వాళ్ళ యొక్క టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి ఉంది ఎన్నో వాళ్ళ యొక్క టెక్నాలజీతో మన టెక్నాలజీతో పోస్తే 20 సంవత్సరాలు మనం బ్యాక్ ఉన్నాం 20 సంవత్సరాలు బ్యాక్ ఉన్నాం వాళ్ళు ఎంతో నైపుణ్యం శాస్త్రపరంగా ఆ యొక్క ఎంతో ల్యాబ్స్లో కానీ వస్తువుల తయారీలో కానీ ప్రతీతమైనటువంటి వాళ్ళ ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ ఎంతో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క తెగులు ఉన్నప్పుడు వాళ్ళ దేశంలో చుట్టూ పెట్టినప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేశారు మన దేశంలో ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉంటుంది ఇంకా అమెరికా దేశంలో డెవలప్డ్ అయినటువంటి కంట్రీస్నే అది శేకిస్తూ ఉంటున్నప్పుడు మన దేశంలో ఎంతో ముందుకు పాగుతూ చాప కింద నీళ్ళలాగా వెళ్ళిపోతున్న సమయంలో
నువ్వేం చెప్పాలంటే ప్రభువా నువ్వే జ్ఞానం కలిగినటువంటి దేవుడు. నెహెమియా ఏ విధంగా తగ్గించుకున్నాడు, తన సన్నిధికి వచ్చి మోకరించి ప్రభువా మా పితరులు చేసినటువంటి పాపాలు క్షమించు, నువ్వే జ్ఞానం కలిగినటువంటి వాడు ప్రభువా, నా యొక్క బుద్ధి తక్కువయ్యి నేను జ్ఞానవంతుడని అనుకున్నాను ప్రభువా, నువ్వే జ్ఞానం కలిగిన వాడివి, నువ్వే అనంతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అని మనం ఈ యొక్క సమయంలో చెప్పుకున్నాం. అంతేకాకుండా ఆయన ఏం చెప్తున్నాడు, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం ఇక్కడ అన్ని చదవటానికి టైం లేదు. యెషయా గ్రంథం, ఆయన తన పుడి స్థితిలో జలాలు కొలిచినటువంటి వాడు, ఆయనకున్నటువంటి జ్ఞానం ఇదే, జాలతో ఆయనకున్నటువంటి సామర్థ్యం ఇదే, జాలతో ఆకాశాలను కొలిచినటువంటి వాడు, భూమిలో ఉన్నటువంటి మన్నును కొలపాత్రతో ఉంచినటువంటి వాడు, అంతేకాక తునికి చేత కొండలను దూసినటువంటి వాడు, అంత శక్తివంతుడైనటువంటి దేవుడు. ఈ యొక్క ఆయన జ్ఞానాన్ని మన యొక్క వెర్రివారిని చూడండి, వెర్రివారమైనటువంటి వారము, ఎందుకు పనికిరానిటువంటి వారము, ఒకటం ఎర్రివారిని మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వారము, ఏర్పాటు చేసుకున్నాడు దరిద్రులను, ఎందుకు పనికిరానిటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే మనం ఏం చేయాలి, తగ్గించుకొని నువ్వే జ్ఞానం కలిగినటువంటి దేవుడు, నువ్వే అనంత జ్ఞానమైనటువంటి దేవుడు అని మనుషులైతే 1వ సమూయేలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం చూస్తే మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడైతే నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి నీవు ఏ విధంగా దేవుని యొక్క రూప ఆరాధిస్తున్నావు, ఆయన నీ యొక్క అంతరంగాన్ని చూస్తున్నాడు, అంతరంగంతో ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధిస్తున్నావా, పరీక్షించుకో. ఆయన ఎంత శక్తివంతుడైన దేవుడు అంటే ఆయన పుడిసిటిలో జలాలు కొలిచేటువంటి దేవుడు. అంతేకాకుండా ఆయనకు ఆలోచనలు ఎవరి వద్ద ఆయన ఆలోచనలు అడిగిన ఆయనకు వివేకము కలుగు చేసిన వాడెవడు, న్యాయ మార్గాలను గురించి ఆయనకు నేర్పిన వాడెవడు. ప్రభువా నువ్వు ఇలా ఏం చేసావని, నువ్వు న్యాయవంతుడివే అని పరీక్షించే సామర్థ్యం ఎవరికి ఉంది, ఎవరికి లేదు. అందువల్లే మనం మోకాళ్ళని దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు. చూడండి 1వ సమూయేలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచువాడు ఆయనే. జనులను సజీవులుగా చేసేవాడు ఆయనే. ఈ లోకంలో పిట్టలు లేచినట్టు లేచిపోతూ ఉంటున్నారు ఈ తెగులు వల్ల, అనేక మంది భయభ్రాంతులుగా ఉన్నారు. అది ఎవరు చేస్తున్నారంటే దేవుడే. ఎందుకంటున్నాడు, దేవుడే జనులను ఏం చేస్తాడంట, సజీవులుగా చేస్తాడు, మృతులుగాను చేయవాడు యెహోవాయే. చూడండి ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 39వ వచనం చూద్దాం అందరం కలిసి చూద్దామండి. 32వ అధ్యాయం 39వ వచనం, ఇదిగో నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరుచువాడను స్వస్థపరుచువాడను నేనే, నా చేతుల నుండి విడిపించువాడు ఎవడును. ఆయన చేతిలో ఎవరు విడిపించేవాడు అనుకోవచ్చు, నేను దాగి ఉన్నాను కదా, నేను అనేక ప్లేసుల్లో, అంతేకాకుండా నేను వ్యాక్సిన్ వేసుకున్నాను కదా, నేను ఇంకా బిడలేసుకున్నాను కదా, నాకు ఎక్కడెక్కడ వస్తుంది అన్ను అనుకోవచ్చు అంటాడు, నా చేతిలో నుండి తప్పించుకునేవాడు ఎవడు లేడు అంటాడు. గాయపరిచేవాడు ఆయనే, గాయాన్ని మాన్పేవాడు ఆయనే, మృతి నొందించేవాడు ఆయనే, బ్రతికించేవాడు ఆయనే. అందువల్ల మనం శిరస వహించి ఆయనే దేవుడని ఈ యొక్క సమయంలో వెలుగెత్తి ఆరాధించాలంట. అయితే ఆయన పాపము నుంచి చూడండి, 1వ సమూయేలు 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు, పాతాళమునకు పంపచ్చు అందులో నుండి రప్పించువాడు ఆయనే. అంతేకాకుండా రోమీలు రాసిన పత్రిక యెహోవా 7వ వచనం, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. మనం రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, అటువలే అందరం కలిసి చూద్దామండి, అందరం కలిసి మీరు ఎక్కడున్నా మా అందరం కలిసి చూద్దాం. అటువలే మీరు పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. నువ్వు ఒకవేళ నేను మృతుడైపోయానేమో నువ్వు అనుకుంటున్నావేమో, ఒకప్పుడు మనం పాపములో మృతులై ఉన్నాము, అయితే యేసు క్రీస్తునందు ఉండటం వల్ల మనం ఏమయ్యామంట, సజీవులు. ఒకవేళ ఈ యొక్క మొదటి మరణం సంభవించినప్పటికీ కూడా ఆ యొక్క రెండో మరణంలో మనకు పాలు లేదు,
పర్లేదు. అంతేవల్ల మనం నిరీక్షణ కలిగినటువంటి వారముగా కలిగి ఉండి మనం ధైర్యపరుచుకొని లోక పరిస్థితుల వైపు చూడకుండా లోకంతో ఉండకుండా మనము ఆ యొక్క లోపలే గడేసుకొని దేవుని సన్నిధిలో మనం ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథం 26:21 ప్రకారం ఇరవై ఆయన కోపం తీరు అంత వరకు మనం ఆరాధించాలంటున్నాడు. చివరిగా 1 సమూయేలు గ్రంథం 2:8 చూడండి, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనం స్వతంత్రించుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెట్ట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, యెహోవా వశము, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. చూడండి 2 కొరింథీయులు రాసిన పత్రిక 8:9 మీరు దుఃఖపడితిరని సంతోషించట్లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతురని ఇప్పుడు సంతోషించిన, ఎలా అనగా ఏ విషయంలోనైనా మీ వల్ల మీరు నష్టం పొందకుండాకై దైవ సిద్ధానుసారంగా దుఃఖపడితిరి. దైవ సిద్ధానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే నీకు దుఃఖం వస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు మారు మనసు కలిగినటువంటి దుఃఖం నీకున్నప్పుడు, దేవుని వైపు ఉన్నటువంటి దుఃఖం నీకున్నప్పుడు ఏమంటున్నాడంట, సంతోషం అన్నలాగా నువ్వు సంతోషించేవాడిలాగా సంతోషించే దానిలాగా నువ్వు అంటున్నాడు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1:27 నుంచి 29 చూస్తే ఆయన ఏమంటున్నాడు, లోకంలో ఈ యొక్క దరిద్రులైనటువంటి వారిని దుష్టులైనటువంటి వారిని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో ఇక్కడ చదివిస్తుంది. 1 కొరింథీయులు రాసిన పత్రిక ఏమంటున్నాడు, ఏ శరీరం దేవుని ఎదుట అసేపుకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచటానికి. ఇప్పుడు జ్ఞానులందరూ ఏమైపోయారు, ఈ లోకంలో సిగ్గుపడిపోతున్నారు. అయ్యో ఈ ముందు కనిపెట్టలేకపోతున్నామే, నాకు ఇన్ని వేల కోట్ల ఆస్తి ఉందే, ఇన్ని ట్రిలియన్ బిలియన్ కోట్ల ఆస్తి ఉందో. ఇంకోటి చూస్తే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ జబ్బు వచ్చిందంట. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, నువ్వు అనుకోవచ్చు నేను బాగానే ఉన్నాను కదా, నేను తిరుగుతున్నాను కదా, నువ్వు అనుకోవచ్చు ఈ లోకంలో. కానీ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి జబ్బు వచ్చిందంటే చూడండి ఎంతో, ఆయనకి డబ్బులు లేక వచ్చిందా, లేదు. చూడండి ఏమంటున్నాడు, ఈ లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పడు. మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటే, వెర్రి వారంగా ఉన్నాం కనుక మనల్ని ఏర్పాటు చేయండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుకున్నందుకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు. నువ్వు నేను జ్ఞానం లేనటువంటి వారు, ఎన్నిక లేనటువంటి వారు, దరిద్రులైనటువంటి వారు, అలాంటి వారిని పెంట కుప్పలేదు నుండి పైకి లేవనెత్తాడు. ప్రభా నేను ఎన్నిక లేనటువంటి దాను, ఎన్నిక లేని ఎందుకు పనికిరానటువంటి వాడు నేను, నాకు సిగ్గే తగి ఉంది కనుక మీరు నాకు సహాయం దయచేయండి ప్రభా. నేను ఆత్మతో సత్యంతో ఆరాధించలాగున ప్రభువునందే అతిశయించాలంటే 31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవాలని. ఇది జరుగుతుంది ఇప్పుడు, ప్రభునందే మనం ఆశించాలి. ఈ లోకంలో మనం ఆశించడానికి ఎన్నో ఇక మీటింగులు జరిగినాయి, ఎన్నో అటువంటి కూటాలు జరిగినాయి. మనం దేని మొగల అట్లా చెప్పి ఇట్లా విని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటున్నాం, ఏదో నోటికి వచ్చింది ఒలించి వెళ్ళిపోతూ ఉంటున్నాం. అయితే దేవుడు నిజమైన దేవుడని ఈ యొక్క సమయంలో నిన్న రియలైజ్ అయ్యి ఆయనందే మనం ఆశించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచనయు. మనకి ఎలాంటిది ఈ యొక్క సమయంలో ఆయన ఇచ్చిన, నువ్వే జ్ఞానం కలిగినటువంటి దేవుడు ప్రభా, నువ్వే నీతి కలిగినటువంటి దేవుడు ప్రభా, నువ్వే పరిశుద్ధుడు ప్రభా, నువ్వే నా విమోచకుడువు అని మనం ఆరాధించాలి. అలాంటి దృక్పథం కలిగి మనం ఆరాధిద్దాం. అలాంటి దృక్పథంతో ఆయనే అధిక బుద్ధి కలిగినటువంటి వాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి వాడు. అందుకని ఈ లోకంలో ఆయన చిత్తానుసారంగా జరుగుతుంది కనుక మనం శిరస్సులు తల వంచి మరియలాగా అన్నావలే మనం ఆరాధించాలని ఉదయకాల సమయంలో కోరుకున్నాం. కొద్ది సమయం ఏం చేయాలంటే మనం దేవుని సన్నిధికి వచ్చినటువంటి నువ్వు నేను నెహేమియా ఏ విధంగా తన పాపాలు ఒప్పుకొని ఆయన సన్నిధిలోని గోజాడి ప్రార్థించాడు, ఆ విధంగా ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో మనం ఆత్మతో సత్యంతో ఆరాధన, ఎవరు ఇద్దరు ముగ్గురు నామం కూడి ఉంటారు వాళ్ళ మధ్య ఉంటాను సెలవిచ్చిన దేవుడు ఇప్పుడు మీ మధ్య ఉంటానని సెలవిస్తున్నాడు.
మీ యొక్క కుటుంబంలో ఉంటాన్ని సర్విస్తున్నాడు. మీ కుటుంబం ఆరాధన మీరు ఆయన వినాలని కోరుకుంటున్నాడు. వాక్య రీతిగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మీరు వాక్యానుసారంగా చెప్పబడిన అందుబాటులో చెప్పబడినటువంటి వాక్యం నూరంతలుగా ఫలించేట్టుగా ఆయన సన్నిధిలో మీరు ఆత్మతో సత్యంలో ఆరాధించలాగిన దేవుడు మీకు సహాయం చేయలాగిన దేవుని కోసం ఆరాధిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. సమయంలో వాక్యం ఆధారం చేసుకొని మనం ఆరాధన చేస్తాం. ఒక 10 నిమిషాలు బ్రేక్ ఉంటుంది, తర్వాత చివరి వర్తమానం జరిగిన దాస్తున్నారు మనం ఉంటాం. వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించటకు ప్రభు మనకు సహాయపడి.